Zone Ads, world of local business info. Hello, I'm Dr. K.Teja, osteopathy practitioner, chiropractor, physiotherapist, and acupuncturist. మనం చాలా వరకు ఇప్పుడు స్పైన్ గురించి వింటుంటాం, సర్వికల్ స్పాండిలైటిస్లో కానీ లంబర్ స్పాండిలైటిస్లో కానీ డిస్క్ బల్జెస్ అంటుంది కదా. యాక్చువల్లీ డిస్క్ బల్జ్ అంటే ఏంటనేది చూద్దాం. ఈ డిస్క్ బల్జ్లో యాక్చువల్లీ డిస్క్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ డిస్క్లో 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ అంటాం. ఈ గ్లైకోప్రోటీన్స్ అంటే ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఈ డిస్క్ అనేది ఎప్పుడైతే మన ఈ డిస్క్ని ఒక ఎగ్తో కంపేర్ చేయొచ్చు. సో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్షెల్ మనకి ఏదైనా క్రాక్ అయినప్పుడు లోపలున్న ఈ లిక్విడ్ అనేది ఎలా బయటకు వచ్చేస్తుందో, సో అలానే మనకి ఈ డిస్క్లో ఇన్నర్ లేయర్ని న్యూక్లియస్ పల్పసెస్ అండ్ ఔటర్ లేయర్ని యానులస్ ఫైబ్రోసిస్ అంటాం. ఈ యానులస్ ఫైబ్రోసిస్ జస్ట్ మనకి ఏదైనా క్రాక్ లాగా వచ్చినప్పుడు, సో ఈ లోపలున్న న్యూక్లియస్ పల్పసెస్ అనేది బయటకు వచ్చేసి ఈ పక్కనున్న నర్వ్ పైన ఒత్తిడి పడ్డప్పుడు మనకి సింప్టమ్స్ ఈ పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ కానీ, కాలు లాగడం కానీ, చేయి లాగడం కానీ, ఈ తిమ్ములు రావడం కానీ, మంట రావడం కానీ జరుగుతుంటుందన్నమాట. సో ఇది ఏమవుతుందంటే, చాలా వరకు ఇందులో నేచురల్ హీలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంటుంది బాడీలో చాలామంది డిస్క్ బల్జెస్ ఉన్నప్పటికీ కూడా. సో ఇది ఎలా అవుతుంది అంటే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, ఫంగై కానీ, పారాసైట్ కానీ వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్ట్ చేసి దాన్ని కిల్ చేసేస్తుంది కదా. అలానే వన్ ఆఫ్ ది ప్రాసెస్ని మనం ఫాగోసైటోసిస్ అంటాం. ఈ ఫాగోసైటోసిస్లో ఏమవుతుందంటే, ఈ మ్యాక్రోఫేజెస్ ఈ మోనోసైట్స్ అనేవి ఉంటాయి. అంటే బయటకు వచ్చిన డిస్క్ని కూడా ఇది ఫారెన్ మెటీరియల్ కిందనే సెన్స్ చేసి ఈ మోనోసైట్స్ మ్యాక్రోఫేజెస్ అనేది అటాక్ చేసి కిల్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే తినేస్తాయన్నమాట. దీన్ని మనం నేచురల్ హీలింగ్ ప్రాసెస్ అంటాం. చాలామందిలో ఎలా ఉంటుందంటే, సింప్టమ్స్ చాలా వరకు ఇరిటేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈవెన్ నెక్లో మనకి ఎలా ఉంటుందంటే, చేయి లాగడం కానీ, లెఫ్ట్ రైట్ హ్యాండ్లో కానీ, చాలా క్రానిక్ కండిషన్స్లో ఈవెన్ మజిల్ వేస్టింగ్ కూడా చూస్తామంట. ఒక చేయి మజిల్ తగ్గిపోవడం కంపేర్ చేస్తే బోత్ హ్యాండ్స్లో అలా ఉంటుంది. అలానే మంట అంటే బర్నింగ్ సెన్సేషన్ రావడం, అంటే చేయి మొత్తం రేడియేటింగ్ పెయిన్ రావడం, అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా మనం చూస్తుంటాం. అండ్ ఇంకా ఇందులో గిడినెస్ కూడా చాలా వరకు కామన్గా వస్తుంటుంది. అండ్ కళ్ళు తిరగడం కూడా చూస్తుంటాం ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఇష్యూలో. అలానే మనకి కాళ్ళలో కూడా ఈ సరే లంబర్ స్పాండిలైటిస్లో కూడా సిమిలర్ సింప్టమ్స్ చాలా వరకు సిమిలర్గా ఉంటాయన్నమాట మనకి. సో ఇదే సమస్యతో మన దగ్గరికి నరసింహ గారు వచ్చారు. ఆయనకి సేమ్ రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ లాగడం, ఈ అంటే డిస్క్ ప్రొట్రూషన్ ఉంది ఆయనకి. అంటే డిస్క్ బల్జ్ కన్నా కూడా ఎక్కువగా బయటకు వచ్చిన డిస్క్ని మనం ప్రొట్రూషన్ అంటాం, ఆర్ హెరినేషన్ అంటాం. సో ఆ డిస్క్ ప్రొట్రూషన్ ఇన్ లంబార్ అండ్ సర్వికల్ ఉన్నాయి. ఒకసారి నరసింహ గారిని ఆయనకున్న ప్రాబ్లం, ఆయనకున్న సమస్య అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి నరసింహ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహ. నా వయసు 52 సంవత్సరాలు. నాకేంటంటే, గత 4 సంవత్సరాల నుండి నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ కుడి చెయ్యి, కుడి కాలు లాగడం, ఏ చిన్న బరువు కూడా ఎత్తలేకపోతున్నాను. చాలా ఎన్నో రకాల మందులు వాడాను. తర్వాత ఈ 1 ఇయర్ నుండి ఈ తలనొప్పి కూడా మొదలైంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు న్యూరో దగ్గరికి వెళ్ళాను. దీనికి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే నాకు ఆపరేషన్ అంటే నిజంగా చెప్పాలంటే చాలా భయం. ఏం చేయాలని దిగులుగా ఉన్న పరిస్థితుల్లో కొంతమంది మా ఫ్రెండ్స్ ఇట్లా తేజ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుందని నాకు తెలుసుకోవడం జరిగింది. దాంతో సార్ దగ్గరికి రావడం జరిగింది. నేను గత 15 రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు 99% ఎలాంటి చేయి లాగటం కానీ, కాలు లాగటం కానీ, మెడనొప్పి కానీ అలాంటిది లేకుండా జరిగింది. అందుకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ముందుగా తేజ డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయనేది, అంటే ఆయనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు ఆయన మీద ఆయనకి మనకి ఏమేమి థెరపీస్, ఏమేమి మ్యానిపులేషన్స్ ఇచ్చాం కైరోప్రాక్టిక్లో అనేది మీకు అందులో సమ్ మ్యానిపులేషన్స్ అనేది చేసి చూపిస్తాను మీకు. సో ముందుగా మనం స్పైనస్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పర్వాలేదు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు స్ట్రైట్గా తిరిగి పడుకోండి. ఇప్పుడు అటువైపు తిరగండి. ఇక్కడ పట్టుకోండి. ఓకే, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకోండి. కొంచెం సైడ్కి జరగండి. ఇటురండి, ఫ్రీగా వదిలేసేయండి, టైట్ చేస్తే. ఓకే, రిలాక్స్. కొంచెం మిడిల్లోకి జరగండి, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా వదిలేసాను, ఫ్రీగా పెట్టండి. నేను వెనక్కి బెండ్ అవ్వనప్పుడు, బెండ్ అవ్వమన్నప్పుడు అవ్వండి. నరసింహ గారు బెండ్ అవ్వండి, బెండ్ అవ్వండి. ఓకే నరసింహ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు ఎలా ఉందండి? ఎలాంటి సమస్య లేకుండా ఇప్పుడు పూర్తిగా తగ్గిందండి? పూర్తిగా తగ్గిపోయింది సార్. ఇప్పుడు చేయి లాగడం కానీ అలాంటిది ఏమి లేదు. అలాంటిది లేదు. మీ పల్లెని మీరు చేసుకోగలరు? చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నెక్ కూడా మొత్తం తిరుగుతుందా? ఈజీగా మొత్తం తిరుగుతుంది, ఫుల్ మూమెంట్ వస్తుంది. ఒకసారి సైడ్కి టర్న్ చేయండి, ఇటువైపు కొంచెం తల పైకి రేస్ చేయండి. పెయిన్ అయితే ఎక్కడ ఏం లేదు కదా? ఏం లేదు సార్. ఓకే అండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. నరసింహ గారికి చూసారు కదా మనం అంటే ఏమేమి మ్యానిపులేషన్స్ ఇచ్చామని. ఇందులో చాలా రకాలుగా మ్యానిపులేషన్స్ అండ్ థెరపీస్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇందులో అన్నీ మనం చేసి చూపించలేము కాబట్టి ఒక ఐడియా కోసం మీకు ఈ మ్యానిపులేషన్స్ అనేది చేసి చూపించడం జరిగింది. సో మీకు ఎనీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కింద ఉన్న కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద బెల్ ఐకన్.